చిత్తూర్ జిల్లా రామకుప్పం సబ్ ఇన్స్పెక్టర్ తీరుకు నిరసనగా పోలీస్ స్టేషన్ గేట్ ముందే బాధితులు ధర్నాకు దిగారు. బల్ల గ్రామానికి చెందిన లత అనే యువతి ఈ నెల 9వ తేదీ నుంచి కనబడటం లేదని ఫిర్యాదు చేశామని, అయితే ఎస్ఐ కృష్ణయ్య తమపై అమర్యాదగా చులకన చేసి మాట్లాడటం మమ్మల్ని బాధ కలిగించిందని లత తల్లిదండ్రులు బంధువులు ఆందోళనకు దిగారు. 3 రోజులు గడుస్తున్నా తమ కూతురి ఆచూకీ కనుక్కోకపోవడం, తమపైనే దుర్భాషలాడటం సహించలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు గేటు ముందు బైఠాయించి ఎస్ఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాది పెద్దకురవులపల్లి రామకుప్ప మండలం. నా పేరు గోయిందప్ప. మా చెల్లెలు వరలక్ష్మి అనే పాప వాళ్ళ కూతురు శుక్రవారం అనగా 9వ తారీఖు నాడు మనిషి మా పాప కనిపించలేదు. వాళ్ళ తల్లి తండ్రి మేము బంధువులంతా కలిసి చుట్టుపక్కల బంధువుల దగ్గర అంతా వెతికినాము. తర్వాత 10వ తారీఖు నాడు ఒక అనుమానంగా అబ్బాయి పైన అనుమానం వచ్చి వచ్చి కంప్లైంట్ ఇచ్చినాం పోలీస్ స్టేషన్ లో. ఆ రోజు ఎస్ఐ సార్ చెప్తే ఆయన నాకు 2 రోజులు టైం ఇవ్వండి, నేను టైం ప్రకారం 2 రోజుల తర్వాత తీసుకుని వచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పినాడు. మేము 2 రోజుల తర్వాత టైం ఇచ్చి 3వ రోజు వచ్చినాము. సార్ ని అడిగితే సార్ ఏం చెప్తాడంటే నేను చెప్పినట్లేనల్లా, ఏం సార్ మా పాప పోయి ఇన్ని రోజులు అయింది కదా, ఇంతవరకు మాకేమి ఆసక్తి తెలిపలేదంటే నేను చెప్పినట్లేనల్లా, నువ్వు చెప్పినట్లేనేదాన్ని కాదు, నువ్వు కొట్టుకోరమంటే కొట్టుకొని వచ్చేయాలనా, నువ్వు కొట్టమంటే కొట్టేయాలనా, నువ్వు కేసమంటే కట్టాలనా, లేపో బయట పో అని చెప్పినాడు. తర్వాత మా బయటకు మేము వచ్చేసినాము. ఈ రోజు మా బంధువులంతా కలిసి పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి మేము మాకు న్యాయం చేయాలా, మాకు న్యాయం చేయలేదు, ఎస్ఐ గారు దుష్పాసులాడి మమ్మల్ని తప్పుడు మాటలు మాట్లాడి బయట పంపించి పోరా బయట లేసి నువ్వు చెప్పినట్లు చేసే కయ్యాలు తీడా, నేను చెప్పినట్లే చేయాలా, నేను చెప్పింది జరగాలా అని చెప్పినాడు. మాకు న్యాయం జరగలేదని ఈరోజు రామకుప్పం పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చినాము. మాకు న్యాయం చేయాలని పోలీసు వారిని కోరుకుంటూ